హలో గాయస్, బాగున్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం వచ్చేసరికి మేము ఉండే ఊరు అంటే టంగుటూరులో పార్క్ దగ్గరికి వచ్చామన్నమాట. సో అంటే ఇది పార్క్ ప్లస్ వాకింగ్ ట్రాక్ రెండు ఉన్నాయి. సో చూద్దాం ఎలా ఉండిద్దో టంగుటూర్ పార్క్ అనేది. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గాయస్, జనాలందరూ ఇది వచ్చేసి వాకింగ్ ట్రాక్ మార్గం కావాలా? అంటే ఇటు నుంచి మనం పార్క్కి వెళ్ళొచ్చు. అంటే అటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉండిద్ది, ప్లస్ ఇటు వచ్చేసి పెద్దవాళ్ళు వీళ్ళందరూ నడవడానికి. సో ఇది ఒక వాకింగ్ అనమాట, వాకింగ్ ట్రాక్ మనందరికి తెలిసిందే కదా, చాలా ఊర్లో ఉంటాయి. సో ఇది వచ్చేసి మన టంగుటూర్ పార్క్, టంగుటూర్ వాకింగ్ ట్రాక్ అనమాట. సో ఈ దారి నడుస్తారు. ఇది వచ్చేసి ఇది మొత్తం చెరువు అండి, ఇక్కడ మొత్తం చెత్త డ్రైనేజ్ ఇవన్నీ పేర్కొని పోయి ఉంటాయి. సో ఇవి మంచినీళ్ళు కాదనమాట. సో ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం ముందుకి ఇటు తిరిగేసి అటు పోతే మనకి పాక అనేది వచ్చింది అంటే. ఓకే గాయస్, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలు. ఇదిగోండి గాయస్, ఇది వచ్చేసి ఆ నీళ్ళల్లో చేప అనమాట. సో ఎవరో తీసేసి ఆడ పడేసినట్టున్నారు. సో ఇదిగోండి గాయస్, ఇలా ఉండిద్ది. ఇదిగోండి ఇక్కడ పాక చుట్టుపక్కల మనకి చెట్లు అనేవి ఉన్నాయి. ఇక్కడ మొత్తం చల్లదనం అంతా బాగుండిద్ది అనమాట. సో వాతావరణం కూడా వి గెట్ వెరీ నైస్, బాగుండిద్ది అనమాట. సో ఇదిగోండి ఈ మొత్తం పరిసరాలు, ఇటు మొత్తం తిరిగేసి అలా 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 అటు నుంచి మళ్ళీ ఇటు రావాలన్నమాట వాకింగ్కి. సో క్లైమేట్ అయితే సూపర్ ఉందన్నమాట అసలు. సో అదిగోండి గాయస్, జూమ్ చేస్తున్నాను. అదిగోండి చూడండి, అక్కడ అక్కడ వచ్చేసి పార్క్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. జూమ్ అవుట్ చేస్తున్నాను. అందులోకి ఈ వేవర్కి చూడండి, పూర్తిగా చెట్లు మొత్తం సూపర్ ఉన్నాయి. ఇవి ఏ చెట్లు మరి, మీకేమైనా తెలిస్తే కామెంట్లో వేయండి. అంటే ఐ మీన్ ఇగోండి కాయలు ఇలా ఉంటాయి అన్నమాట. ఇగోండి గాయస్ ఈ కాయలు, ఈ కాయలు ఏంటివో మీకు తెలిస్తే నా కామెంట్స్లో తెలియజేయండి అన్నమాట. సో ఇటు వచ్చేసి మనం ఇటు వెళ్ళేటప్పుడే మనకి ఈ వీల్ అనేది, ఇక్కడ ఒక వీల్ ఉండిద్ది మనకి తిప్పేది. సో మనం ఇలా తిప్పచ్చు. వెయిట్ ఎ సెకండ్, నేను తిప్పుతాను చూడండి. ఇదిగోండి గాయస్ ఇలాగా ఇది తిప్పేది ఇటు సైడు, వెయిట్ ఇంకో సైడ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి ఇక్కడ పట్టుకొని మనం ఇలా తిప్పుతామన్నమాట, మన అందరికీ తెలిసిందే కదా అది. సో నెక్స్ట్ మనం పార్క్లోకి వెళ్ళి చూద్దాము, ఐ మీన్ పిల్లలు ఆడుకునే స్థలం దగ్గరికి వచ్చేసి చూద్దామన్నమాట. ఓకేనా? సో ఇదిగోండి అండి చెరువు. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు ఈ చెట్లను చూసారా, సో సూపర్ ఉన్నాయి అన్నమాట. మొత్తం వరుసగా ఒక క్రమ పద్ధతిలో మనకి పేర్ చేసి పెట్టేశారు ఇదిగోండి పూర్తిగా. సో ఇప్పుడు మనం, సో ఇదిగోండి గాయస్ మనం వాకింగ్ చేసే మార్గం అన్నమాట ఇది. సో ఇదిగోండి గాయస్, సో మనం ఇలా పోయి ఇటు నుంచి అది మొత్తం తిరిగేసి మళ్ళీ అక్కడికి వచ్చి కలుద్దాం. ఓకేనా? ఇది మొత్తం నాకు తెలిసి ఒక కిలోమీటర్ ఉండొచ్చు గాయస్. సో చూడండి ఇది మొత్తం, ఇటేమో మొత్తం ఇల్లులు ఉండే. సో ఇటు మొత్తం మనం వాకింగ్ చేయడానికి నడిచే మార్గం అనమాట. సో చూడండి నా నీడ కూడా పడుతున్నట్టుంది. ఇదిగోండి చెరువు మాత్రం నిండు ఉంది, సో నైస్. సో ఎంత బాగా కట్టారో ఈ వాకింగ్ ట్రాక్ అనేది, బాగా చల్ల చల్లటి గాలి. సో ఇదిగోండి, సో ఇదిగోండి గాయస్ మనం ఇప్పుడు అటు పక్క నుంచి వచ్చామన్నమాట. సో అటు నుంచి ఇది మొత్తం తిరిగేసి మనం తిరిగింది మొత్తం అది గాయస్. సో అటు మొత్తం తిరిగేసి మనం మళ్ళీ ఇటు వచ్చాము. సో ఇది కూడా ఇటు మొత్తం నలువైపులా అన్ని వైపులా ఇటు చెట్లు ఉండే. సో చూడండి ఈ చెట్లు ఈ నీడ, సో నైస్. మనం ఎర్లీ మార్నింగ్ కనుక వస్తే వీ కెన్ పర్ఫెక్ట్లీ అబ్జార్బ్ ఇట్, పర్ఫెక్ట్గా మనం మొత్తం చూడగలం. సో చూడండి ఇదిగోండి
ఇది లేక్ అదే నాకు చెప్పిందా మురికి నీరు అని. సో ఇదిగోండి ఇటు కూడా ఒకటి ఉంది. ఇదిగోండి ఇటు ఉండే ఈ మొత్తం మొత్తం లేక్ మీన్ మనకి తెలిసిన విషయమే కదా. సో అదిగోండి అటు మనం సో ఇదిగోండి గాయ్స్ ఇటు నుంచి ఒక ఎగ్జిట్ ఉంది. మళ్ళీ ఇదిగోండి ఇటు నుంచి ఒక ఎగ్జిట్ ఉంది. మనం ఇటు వెళ్తే మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు వచ్చింది. సో ఇటు తిరిగితే సో ఇదిగోండి. సో అది గాయస్ మనం మొత్తానికి పార్క్ నుంచి ఇంటికి వచ్చేసామన్నమాట. సో మరి మీకు అంటే ఇది పార్క్ ప్లస్ వాకింగ్ ట్రాక్ కదా. సో నేను మీకు ఒకటి వాకింగ్ ట్రాకే చూపించా, పార్క్ ఇంకో వీడియోలో చూపిస్తాను ఓకేనా. సో మరి మీకు ఆ వాకింగ్ ట్రాక్ ఎలా నచ్చిందో మనది కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి ఓకేనా. పైగా మీకు కనుక నా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే, ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇకపోతే నేను ఇందాక మీకు నా చేతిలో ఒక కాయలు పట్టుకొని మీకు చూపించాను కదా, అవే కాయలో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక ఆ కాయలు ఏంటో తెలిసినట్లయితే. సో అది గాయస్ అంటే ఇందాక మనం పోయినప్పుడు జనాలు ఎవరు లేరు. సో జనాలు అంటే మామూలు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఉంటారు. నేను ఈ వీడియో తీసింది వచ్చేసి ఒక 8కి ఆ టైంని తీసాను అనమాట. సో మరి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే అందరు చెప్పేది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఓకేనా గాయస్. ఓకే బాయ్, నాకు మీ సపోర్ట్ అనేది కావాలి గాయస్ ఓకేనా. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్.